విద్యార్థిని విద్యార్థులకు స్వాగతం. మనము ఈ వీడియోలో సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనము అనే పాఠ్యాంశంలోని వక్రీభవనము అనే దృగ్విషయాన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని కృత్యాలను చేసి తద్వారా వక్రీభవనం అంటే ఏమిటో క్షుణ్ణంగా తెలుసుకుందాం. దీనికి ఇక్కడ మనము మీరు ప్రతి ఒక్కదాన్ని జాగ్రత్తగా గమనించి వక్రీభవనం అంటే ఏమిటో తప్పనిసరిగా అర్థం చేసుకోండి. అయితే కాంతి యొక్క ప్రత్యేక లక్షణాలని మనము కొన్నింటిని గత తరగతుల్లో తెలుసుకున్నాం. సమతలాలపై కాంతి పరావర్తనాన్ని గురించి తెలుసుకున్నాం. అలాగే సమతల దర్పణాలలో ఏర్పరిచే ప్రతిబింబాల గురించి కూడా మనము తెలుసుకున్నాం. చూడండి, ఇక్కడ ఇది పరావర్తన నియమాలను చూపించే పటము. అలాగే సమతల దర్పణాల్లో ప్రతిబింబం ఎలా ఏర్పడుతుంది అనేది చూపించే పటము. ఇవన్నీ కూడా గత తరగతుల్లో మనము నేర్చుకున్నాం. ఇవన్నీ కూడా కాంతి వల్లనే సాధ్యమవుతుంది. కాంతి వల్లనే ప్రకృతికి అందం వచ్చింది. అది ఎలాగో కొన్నిటిని పరిశీలిస్తే మనకే అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ ఇంత చక్కగా ఉన్న దృశ్యము మనకు కనపడుతుంది అంటే దీనికి ముఖ్యమైన కారణము కాంతి మాత్రమే. అలాగే ఈ దృశ్యాలని మనం చూసినట్లయితే వీటన్నిటికీ తప్పనిసరిగా కాంతి యొక్క ప్రత్యేకమైన లక్షణాలు మాత్రమే కారణం. కాంతి లేకపోయినట్లయితే ఈ దృశ్యాలేవి మనకు కనిపించవు. ఇంత అద్భుతమైనటువంటి కాంతి ప్రవర్తనలో మరొక విషయం గురించి మనము ఈ పాఠంలో నేర్చుకోబోతున్నాం. ఇక్కడ వివిధ సందర్భాల్లో కాంతి ప్రవర్తించే తీరు ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. వాటిలో కొన్ని మనం ఇప్పుడు చూద్దాం. వీటిని జాగ్రత్తగా పరిశీలించండి. ఈ పరిశీలనలన్నింటినీ మీరు గుర్తుకు తెచ్చుకున్నట్లయితే ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ఇలా చక్కగా ఒక చేప ఆకారంలో ఉన్నటువంటి బొమ్మని గీసి దీన్ని ఖాళీ సీసాలో ఇలా వేయండి. ఈ ఖాళీ సీసాలో ఇప్పుడు గాలి నింపబడి ఉంది. దీన్ని నీటితో ఉన్న తొట్టిలో ముంచినప్పుడు చూడండి, చేప మనకు కనపడడం లేదు. కారణం ఏమై ఉంటుందో ఊహించండి. చూడండి, ఇప్పుడు కూడా కనపడలా. మరొకసారి గమనించండి, దీనికి కారణం ఏమిటి? సీసాలో గాలి ఉంది, బయట నీరు ఉంది, మరి ఎందుకు కనపడడం లేదు? ఇప్పుడు మనం సీసాలో నీళ్లు పోసి చూద్దాం. చూడండి, నీరు పోస్తే మనకు చేప మళ్ళీ కనపడింది. అంటే సీసాలో నీళ్లు ఉన్నాయి, తొట్టిలో కూడా నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు మరి కనపడింది. ఖాళీగా ఉన్నప్పుడు ఎందుకు కనపడడం లేదు? మరొకసారి చూడండి, సీసాను ఖాళీ చేసి ఇలా ముంచినప్పుడు కనపడడం లేదు. కారణం ఏమిటి? అలాగే ఒకవేళ సీసా లేనట్లయితే ఈ విధంగా కవర్లో చేప బొమ్మను ఉంచి కొంచెం గాలిని నింపి కవర్లో అలా ముంచండి. ఈ విధంగా మనకు కవర్లో గాలి ఉన్నప్పుడు మనకి చేప బొమ్మ కనపడటం లేదు. కారణం ఏమిటి? అలాగే మరొకటి చూద్దాం. ఇక్కడ మీకు చక్కగా కనపడుతుంది ఒక గ్లాసు. గ్లాసులో పెన్సిల్ని ఉంచాం. ఈ గ్లాసులో పెన్సిల్ని వేసిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేస్తున్నామో జాగ్రత్తగా గమనించండి.
పెన్సిల్లో తేడాని గమనించండి. ఏం జరిగింది ఇక్కడ? పెన్సిల్లో అలాగే కాంతి యొక్క ఈ అద్భుతమైన ప్రవర్తనలో మరొక దాన్ని ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, ఇక్కడ ఈ కప్పులో ఒక నాణ్యాన్ని ఉంచుతున్నాం. నాణ్యం మనకి ఇప్పుడు కనపడడం లేదు. మనము నీరు పోసినప్పుడు ఏం జరిగింది? నాణ్యం కనపడింది. దీనికి కారణమేమిటి? కాంతి యొక్క ఈ ప్రవర్తనను ఏమంటాం? అలాగే ఇప్పుడు మరొకటి చూద్దాం. చూడండి, ఇక్కడ ఒక గ్లాసులో నీరు పోసాం. ఇంతకుముందు గ్లాసులో పెన్సిలు, దానిలో నూనెను పోసాం. ఇక్కడ గ్లాసులో ఒక పెన్సిల్ని నిలువుగా ముంచుదాం. చూడండి జాగ్రత్తగా, ఇలా నిలువుగా ముంచితే ఏం జరుగుతుందో గమనించండి. ఏం మార్పు గమనించారు? గాలిలో ఉన్న పెన్సిల్కి నీటిలో ఉన్న పెన్సిల్కి ఏమైనా తేడా ఉందా? అదే పెన్సిల్ని పక్కకు వంచినట్లయితే, చూడండి ఇలా పక్కకు వంచినప్పుడు ఏ మార్పు గమనించాం? ఏమైనా మార్పు ఉందా? కాంతి యొక్క ఈ ధర్మాన్ని ఏమంటారు? మనము నిట్ట నిలువుగా ఉంచినప్పుడు, పక్కకు వంచినప్పుడు ఈ విధంగా కనపడ్డాయి. దీనికి కారణమేమిటి? ఇలాంటి అద్భుతాలు కాంతి ప్రవర్తన వలన జరుగుతాయన్నమాట. ఇక్కడ ఇంకొక అద్భుతాన్ని మనం చూద్దాం. ఇది ఒక తొట్టి. తొట్టిలో నీరుంది. మనం స్కేల్ని ఇలా పెట్టినప్పుడు చూడండి ఎంత చక్కగా, మనం స్కేల్ని పెట్టినప్పుడు అది ఇక్కడ వంగినట్లుగా కనపడుతుంది. దీనికి కారణం ఏమిటి? మనం చూసిన అన్ని సందర్భాల్లో కాంతి యొక్క ఏ ధర్మము మనకు తెలుస్తుంది? ఆలోచించండి. ఇప్పుడు మనము ఏం గమనించామో మరోసారి చూద్దాం. సీసాలో చేప బొమ్మ ఉంచి నీటిలో ముంచినప్పుడు అది కనపడలేదు. అంటే సీసాలో గాలి ఉన్నప్పుడు కనపడకపోవడానికి కారణమేమిటి? అలాగే ఈ పెన్సిలు నూనె పోసినప్పుడు ఇలా ఇరిగినట్లుగా కనపడడానికి కారణమేమిటి? అలాగే స్కేలు ఇలా వంగినట్లుగా ఎందుకు కనపడింది? అలాగే పెన్సిలు నిట్ట నిలువుగా ఉంచినప్పుడు, ప్రక్కకు ఉంచినప్పుడు ఈ రెండిట్లో ఎందుకు ఈ తేడాలు కనపడ్డాయి? అలాగే నాణ్యము మనకు ముందు కనపడలేదు, తర్వాత నీరు పోసిన తర్వాత ఎందుకు కనపడింది? ఈ కృత్యాలన్నిటికీ కారణమైనటువంటి కాంతి ధర్మం ఏమిటి? కాంతి యొక్క ఏ ప్రవర్తన వీటన్నిటికీ కారణము? ఇక్కడ ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయో ఒకసారి మళ్ళీ ఇప్పుడు చేసిన కృత్యాల్లో ఒకదాన్ని చూసుకుంటూ మనము వివరంగా తెలుసుకుందాం. ఇక్కడ నాణ్యం కనపడింది. ఎప్పుడు? నీళ్లు పోసినప్పుడు. అది ఎలా సాధ్యమైందో ఇప్పుడు మనము చూద్దాం. ఇక్కడ మరొకసారి ఈ కృత్యాన్ని చూద్దాం. చూడండి, ఇక్కడ ఇందులో నాణ్యం పెట్టినప్పుడు నాణ్యం మనకి కనపడలేదు. అంటే నీరు పోసిన తర్వాత మాత్రమే ఎందుకు కనపడింది? పాత్ర ఖాళీగా ఉన్నప్పుడు దాని నుండి వచ్చే
కాంతి కిరణము మన కంటికి చేరలేదన్నమాట, ఇలా అందుకే మనకు కనిపించలేదు. పాత్రను నీటితో నింపిన తర్వాత మనకు కనిపించింది. దీనికి కారణము నీరు గాలి అనే యానకాలను వేరు చేసే తలం వద్ద కాంతి కిరణము తన దిశను మార్చుకున్నది. అంటే ఎందుకు కారణమైంది ఇది? నాన్న నుండి కంటిని చేరడానికి అతి తక్కువ కాలం పట్టేందుకు కాంతి కిరణము ఈ మార్గాన్ని ఎంచుకుంటుంది. యానకాలను వేరు చేసే దగ్గర కాంతి వంగి ప్రయాణిస్తుందన్నమాట. కాంతి ఇలా వంగి ప్రయాణించే ధర్మాన్నే మనము వక్రీభవనము అంటాం. చూడండి, ఇక్కడ నానం నుండి వచ్చే కిరణాలన్నీ కూడా ఈ విధంగా ప్రయాణిస్తాయి. మనము ఇక్కడి నుంచి చూసినప్పుడు నానం ఇలా పైకి లేచినట్లుగా కనపడుతుంది. ఇటువంటి దృగ్విషయాలు మనకి చాలా నిత్య జీవితంలో కనపడతాయి. వీటన్నిటికీ కారణమేమిటి? ఒక యానకం నుండి మరొక యానకంలోనికి కాంతి ప్రయాణించేటప్పుడు కాంతి వేగంలో మార్పు రావడం వల్ల కాంతి తన దిశను మార్చుకునే ఈ దృగ్విషయాన్నే మనము వక్రీభవనము అంటాం. ఒక తలానికి లంబంగా పతనమైనప్పుడు తప్ప మిగిలిన అన్ని సందర్భాల్లో కాంతి వక్రీభవనం చెందినప్పుడు వంగి ప్రయాణిస్తుంది. ఇక్కడ చూడండి, కాంతి కిరణము విరళ యానకం నుండి సాంద్రతర యానకంలోకి ప్రయాణించినప్పుడు రెండు యానకాలను వేరు చేసే తలం వద్ద గీసిన లంబం వైపుకి వక్రీభవన కిరణం జరుగుతుంది. చూడండి, ఇక్కడ విరళ యానకం గాలి నుండి నీరులోనికి వెళ్ళినట్లుగా ఇక్కడ చూపించాం. అంటే పలుచని యానకంలో నుండి సాంద్రతర యానకంలోనికి వెళ్ళినప్పుడు లంబం వైపుగా కిరణము జరుగుతుంది. అదే మరొక చిత్రాన్ని చూడండి, కాంతి కిరణము సాంద్రతర యానకం నుండి విరళ యానకంలోనికి ప్రయాణించినప్పుడు వక్రీభవన కిరణము లంబం నుండి దూరంగా వెళుతుందన్నమాట. మరొకసారి, విరళ యానకం నుండి సాంద్రతర యానకంలోనికి వెళ్ళేటప్పుడు లంబానికి దగ్గరగా జరుగుతుంది. సాంద్రతర యానకం నుండి విరళ యానకంలోనికి ప్రయాణించేటప్పుడు లంబానికి దూరంగా జరుగుతుందన్నమాట. ఇలా కాంతి ఒక యానకం నుండి మరొక యానకానికి వెళ్ళేటప్పుడు రెండు యానకాలను వేరు చేసే తలం దగ్గర తన దిశను మార్చుకునే దాన్ని వక్రీభవనము అంటాం. ఇక్కడ చూడండి, లంబానికి పతన కిరణానికి మధ్య కోణాన్ని పతన కోణము అంటాం. ఈ చిత్రంలో జాగ్రత్తగా గమనించండి, ఎంఎన్ అనేది లంబము, ఐ అనేది పతన కోణము, పిక్యూ అనేది పతన కిరణము. ఈ లంబము ఎంఎన్కి పతన కిరణము పిక్యూకి మధ్య ఉన్నటువంటి కోణాన్ని పతన కోణము అని అంటాం. అలాగే లంబానికి వక్రీభవన కిరణానికి మధ్య కోణాన్ని వక్రీభవన కోణము అని అంటాం. ఇక్కడ పటంలో చూపించినట్లయితే ఆర్ఎస్ అనేది వక్రీభవన కిరణము, ఎంఎన్ అనేది లంబము, ఈ రెండింటి మధ్య కోణము ఆర్ అనేది వక్రీభవన కోణము. మరొకసారి, ఒక యానకము నుండి మరొక యానకంలోనికి కాంతి ప్రయాణించేటప్పుడు యానకాలు వేరయ్యే తలం దగ్గర లంబానికి దూరంగా వెళ్ళడం కానీ దగ్గరగా జరగడం కానీ జరుగుతుంది. ఈ దృగ్విషయాన్నే మనము వక్రీభవనము అంటాం. ఇప్పటి వరకు మనము కాంతి యొక్క అద్భుతమైనటువంటి ధర్మము వక్రీభవనము అంటే ఏమిటో తెలుసుకున్నాం. ఈ వక్రీభవనము మన నిత్య జీవితంలో ఎన్నో సందర్భాల్లో ఉపయోగపడుతూ ఉంది. ఇక ఈ వక్రీభవనం యొక్క మరో ప్రత్యేక ధర్మాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ ముందుగా ఒక కృత్యాన్ని చూద్దాం. మాయా బీకరు.
ఇదేమిటి మాయా భీకర్ అనుకుంటున్నారా? అయితే ఇప్పుడు మనము ఒక కృత్యాన్ని చూద్దాం. ఇక్కడ చూడండి, ఒక పెద్ద బీకరు ఒక చిన్న బీకరు ఉన్నాయి. ఈ చిన్న బీకరుని ఎలా మాయం చేయవచ్చో ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ చూడండి, రెండు బీకర్లు, చిన్న బీకర్ని పెద్ద బీకర్లో ఇలా ఉంచి మనము నీటిని పోద్దాం. చిన్న బీకరు కనపడకుండా మాయమవుతుందేమో చూద్దాం. బీకర్ కనపడుతుందా? కనపడుతూనే ఉంది. చూడండి, పెద్ద బీకర్లో చిన్న బీకరు కనపడుతూనే ఉంది. పైనుంచి చూసినప్పుడు కూడా బీకరు కనపడుతుంది. మరి ఇప్పుడు మనము మన ఇంట్లో వాడుకునే సన్ఫ్లవర్ ఆయిల్ని పోసినట్లయితే ఈ బీకరు, చిన్న బీకరు మాయమవుతుందేమో చూద్దాం. ఇప్పుడు పెద్ద బీకరు చిన్న బీకరు కనపడుతూనే ఉన్నాయి. మరికొంచెం నూనె పోసిన తర్వాత ఏమవుతుందో జాగ్రత్తగా గమనించండి. ఏమైనా మార్పు గమనించారా? చూడండి, ఇప్పుడు చిన్న బీకరు మాయమైంది. మీకు కనపడిందా? ఎటు చూసినప్పటికీ మనకు చిన్న బీకరు కనపడడం లేదు. పైనుంచి చూసినా కూడా చిన్న బీకరు కనపడడం లేదు. దీనికి కారణం ఏమై ఉంటుంది? దీనికి వక్రీభవనమే కారణం. ఆ వక్రీభవనం యొక్క ప్రత్యేక లక్షణం ఏమిటి ఇప్పుడు మనము చూద్దాం. ఈ వీడియోను మొత్తం చూస్తే ఇలా ఎందుకు బీకరు మాయమైందో తెలుస్తుంది. వక్రీభవనం జరిగే విధానాన్ని వివరించాలంటే మనము వక్రీభవన గుణకము అనే స్థిరాంకం గురించి తెలుసుకోవాలి. ఇది పారదర్శక యానకానికి ఉండే ప్రత్యేకమైన ధర్మం. ప్రతి పారదర్శక యానకానికి ఈ ప్రత్యేకమైన ధర్మం ఉంటుంది. ఏ ధర్మము? వక్రీభవన గుణకము. కాంతి ఒక యానకము నుండి మరో యానకానికి ప్రయాణించేటప్పుడు దాని దిశలో ఏ మేరకు మార్పు జరుగుతుందో అనేది ఈ వక్రీభవన గుణకం రూపంలో తెలియజేస్తామన్నమాట. అంటే వక్రీభవన గుణకం తెలిస్తే ఆ యానకంలో కాంతి ఏ విధంగా తన దిశను మార్చుకుంటుందో చెప్పవచ్చు. ఇక అసలు ఈ వక్రీభవన గుణకం అంటే ఏంటో తెలుసుకుందాం. శూన్యంలో కాంతి అత్యంత వేగంతో ప్రయాణిస్తుందని మనకు తెలుసు. శూన్యంలో కాంతి వేగము దాదాపు 3×10⁻ మీటర్లు పర్ సెకండ్. ఈ వేగాన్ని మనము సి అనే అక్షరంతో సూచిస్తాం. సాధారణంగా కాంతి శూన్యంలో ప్రయాణించే వేగాన్ని సితో సూచిస్తాం. ఇక మిగతా ఏ ఇతర పారదర్శక యానకంలోనైనా కాంతి వేగము దీనికన్నా తక్కువగా ఉంటుంది. అంటే 3×10⁸ మీటర్లు పర్ సెకండ్ కన్నా తక్కువగా ఉంటుంది. ఏదైనా యానకంలో కాంతి వేగము v అనుకున్నట్లయితే శూన్యంలో కాంతి వేగము సికి, ఆ యానకంలో కాంతి వేగము వికి గల నిష్పత్తిని ఆ యానకం యొక్క వక్రీభవన గుణకము అని అంటాం.
దీనినే యానక పరమవక్రీభువన గుణకము అని కూడా అంటాం. అంటే ఏమిటి, ఒక యానకము యొక్క వక్రీభువన గుణకము ఎంత అంటే శూన్యంలో కాంతి వేగము మరియు యానకంలో కాంతి వేగాల నిష్పత్తి అని చెప్తాం. ఒక యానకం యొక్క వక్రీభువన గుణకం ఎలా కనుక్కోవాలి అంటే ఏ సూత్రం ద్వారా కనుక్కోవాలి? ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగానే యానకం యొక్క పరమ వక్రీభువన గుణకము ఎన్ ఇజ్ ఈక్వల్ టు శూన్యంలో కాంతి వేగము సి బై యానకంలో కాంతి వేగము వి. ఈ సూత్రం ద్వారా మనము యానకం యొక్క వక్రీభువన గుణకం కనుక్కుంటాం. దీన్నే సింపుల్గా ఎన్ ఇజ్ ఈక్వల్ టు సి బై వి అని రాయవచ్చు. మరి దీనికి ప్రమాణాలు ఏమిటి? ఇక్కడ మనము సూత్రంలోనే రాసుకున్నాం రెండు వేగాలే కాబట్టి రెండిటికి ప్రమాణాలు ఒకే విధంగా ఉంటాయి. ఇది ఒకే విధమైన రెండు రాశుల నిష్పత్తి కాబట్టి దీనికి ప్రమాణాలు ఉండవు. ఇక్కడ చూడండి, ఇక్కడ పట్టికలో వివిధ పదార్థ యానకాల వక్రీభవన గుణకాలు ఇవ్వటం జరిగింది. మనం ఇంతకుముందు చూసినటువంటి కృత్యంలో నూనె మరియు గాజు అంటే బీకరుకు వాడేది బోరోసిలికేట్ లేదా పైరెక్స్ గాజు, బోరోసిలికేట్ లేదా పైరెక్స్ గాజు, దాని యొక్క వక్రీభవన గుణకము, అలాగే సన్ఫ్లవర్ ఆయిల్ యొక్క వక్రీభవన గుణకము ఒకటే విధంగా ఉండటం వల్ల మనకి నూనెలో ఆ గాజు బీకరు కనపడలేదు. అంటే రెండిటి యొక్క వక్రీభవన గుణకాలు ఒకే విధంగా ఉన్నప్పుడు ఆ విధంగా జరుగుతుందన్నమాట. అంటే సన్ఫ్లవర్ నూనె మరియు బీకరు అంటే బోరోసిలికేట్ గాజు యొక్క వక్రీభవన గుణకాలు ఒకే విధంగా ఉండటం వల్ల బీకరు మాయమైనట్లుగా మనకి కనిపించింది. దీన్ని మీరు ఇంటి దగ్గర కూడా చేయవచ్చు. ఇక ఒక యానకంలో కాంతి ఎంత వేగంగా లేదా ఎంత నెమ్మదిగా ప్రయాణిస్తుంది అనేది ఈ యానక వక్రీభవన గుణకమే తెలియజేస్తుందన్నమాట. యానకం యొక్క వక్రీభవన గుణకము ఎక్కువగా ఉంటే ఆ యానకంలో కాంతి వేగము తక్కువగా ఉంటుంది. అదే యానకం యొక్క వక్రీభవన గుణకము తక్కువగా ఉంటే ఆ యానకంలో కాంతి వేగం ఎక్కువ. ఒక యానకం యొక్క వక్రీభవన గుణకము ఎన్ అంటే ఆ యానకంలో కాంతి వేగము శూన్యంలో కాంతి వేగము సిలో ఎన్నవ వంతు అని అర్థం. ఉదాహరణకు గాజు వక్రీభవన గుణకము 3/2 అంటే గాజులో కాంతి వేగము 2×10⁸ మీటర్లు పర్ సెకండ్ అని అర్థం. ఒక యానకం యొక్క వక్రీభవన గుణకము ఏ అంశాలపై ఆధారపడుతుందో తెలుసా? ముఖ్యంగా ఇది పదార్థ స్వభావము, ఉపయోగించిన కాంతి తరంగదైర్ఘ్యము పై ఆధారపడుతుందన్నమాట. మరొకసారి, ఒక యానకం యొక్క వక్రీభవన గుణకము పదార్థ స్వభావము మరియు మనం ఉపయోగించిన కాంతి యొక్క తరంగదైర్ఘ్యంపై ఆధారపడుతుంది. ధన్యవాదములు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాము.